తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్డీఎస్ మంటలు. ఇక ప్రాజెక్ట్ వద్ద భారీ బందోబస్తు. అటు మంత్రి ప్రశాంత్ రెడ్డిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఇక వైఎస్ వివేకా కేసులో తెరపైకి కొత్త ముఖాలు. రణరంగంగా మారిన ఏరువాక పౌర్ణమి వేడుకలు. ఇలాంటి టాప్ 9 రాయలసీమ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఆర్డీఎస్ కేంద్రంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ నీటి దోపిడీని అడ్డుకుని తీరుతామంటున్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. చలో ఆర్డీఎస్ అంటూ రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ వైపు కదిలారు. దీంతో ఒక్కసారిగా వ్యవహారం వేడెక్కింది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ నేత నారాయణ. హుజూర్నగర్లో గెలుపు కోసమే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణానది నీళ్ల విషయంలో సీఎంలు ఇద్దరూ కూర్చుంటే సమస్య పరిష్కారమైపోతుందన్నారు నారాయణ. వైఎస్ వివేక హత్య కేసులో కొత్త ముఖాలు తెర మీదకు వస్తున్నాయి. పులివెందులకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగి బాలుని సుమారు 5 గంటలకు పైగా విచారించారు సిబిఐ అధికారులు. అయితే వివేక ఫైనాన్స్ వ్యవహారాల కోసమా లేదంటే మర్డర్ కేసులో పిలిపించారా అన్నది ఇంకా తెలియాల్సింది. పుట్టపర్తిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అందుకు కౌన్సిల్ సభ్యులు సహకరించాలని అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల వేలం పాటలకు నంద్యాల కోర్టులో బ్రేక్ పడింది. ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు వచ్చే నెల 23కి వాయిదా వేసింది. ఈ వేలం పాటని రద్దు చేయాలంటూ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో నూతన ఆలయాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 19 నుంచి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రఘువీర. కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు రణరంగంగా మారాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా మరో 5 స్వల్పంగా గాయపడ్డారు. గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు. బిడ్డతో సహా తల్లి అదృశ్యమైన ఘటన చిత్తూరు జిల్లా గొడుగుమూరులో జరిగింది. 9 నెలల కొడుకుతో పాటుగా తల్లి హేమలత కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే కుటుంబ కలహాలతోనే తల్లి బిడ్డ మాయమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి కొత్త క్యాలెండర్ని విడుదల చేయాలంటూ అనంతపురంలో బీజేపీ యువమోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్కి తరలించారు.